హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చి మన ఏపీ గవర్నమెంట్ అయితే 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. ఒకటి వచ్చి ఫస్ట్ మనకి చూసుకున్నట్టయితే రైతులకి సంబంధించి నష్టపరిహారం అయితే చెల్లిస్తున్నారు. సో సెకండ్ వచ్చి క్యాస్ట్కు సంబంధించి రద్దు విషయంలో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. సో దీనికి సంబంధించి ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే పక్కన ఉన్న ఈ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలా ఆల్ అనే సింబల్ క్లిక్ చేసి పెట్టుకోవడం వల్ల నేను ఏదైతే వీడియోస్ చేస్తానో సో ఆ వీడియోస్ అన్ని మీ వరకు అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతాయి. సో ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీ అయితే తీసుకొస్తుంటానండి మన ఛానల్లో. సో గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ అన్నీ కూడా ఎలా అప్లై చేసుకోవాలి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఏమైనా జియో ఆఫీసులు ఏదైతే దాని ప్రొసీజర్ ఏంటి అనేది మొత్తం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్ అయితే ప్రతి ఒక్క వీడియోస్ అయితే వస్తుంటాయండి. సో ఇంకా ఏమైనా స్కీమ్స్ సంబంధించి తెలియకపోతే సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కింద మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చాలు, మన ఛానల్లో ఎటువంటి స్కీమ్స్ వచ్చినా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా వెంటనే మీ వరకు అయితే వస్తాయండి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకన్ కూడా ఆల్ అండ్ సింబల్ మీద యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయడం అయితే ట్రై చేయండి. అలాగే మీరు నన్ను పర్సనల్గా అయినా ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ ఫేస్బుక్ కానీ సో ఇన్స్టాగ్రామ్ కానీ ఐడీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు. మీరు నాకు కాల్ చేయాలనుకుంటే కింద ఇక్కడ మన జాయిన్ ఆప్షన్ ఉంది, మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. సో మీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి సో కొన్ని స్పెషల్ లైవ్లు కానీ కొన్ని సర్వీస్ కూడా మనం ఇవ్వడం అయితే జరుగుతుంది, లేదా మీరు కాన్ఫోర్ యాప్ ద్వారా కూడా నాకు కాల్ చేయొచ్చు. ఓకేనండి. ఈరోజు మనకి మార్నింగ్ 10 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతూ సో పిల్లలు చదువుతున్న స్కూల్ నుంచే మనకి యొక్క రిజిస్టర్లో క్యాస్ట్లో నమోదు చేసే ప్రక్రియను అయితే పూర్తిగా రద్దు చేయాలనేసి అయితే అధికారులకు అయితే ఆదేశించడం అయితే జరిగింది. సో ఇదంతా బాగానే ఉంది, స్కూల్ రిజిస్టర్లో రద్దు చేసే బదులు స్కూల్ టీసీలో కూడా రద్దు చేస్తే బాగుందన్న ఆలోచన. ఎందుకంటే ఇక్కడ మాత్రం చూసుకున్నట్టయితే మీరు చూస్తే పిల్లలు టీసీలను గతంలో ఇచ్చినట్టుగానే ఇస్తామని చెప్పారు. సో దానివల్ల అక్కడ రిజిస్టర్లో తీసేసి టీసీలో పెట్టడం వల్ల ఏం ప్రయోజనం? క్యాస్ట్ని పూర్తిగా నిర్మూలించి అందరూ సమానమే అని చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరికి క్యాస్ట్ లేకుండా అందరూ ఒకటేగా స్కూల్ నుంచి అనేసి పెట్టేసి ఉంటే బాగున్ను నా ఒపీనియన్ అయితే. అది మీ ఎంతవరకు కరెక్టో కాదో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క నిర్ణయం అయితే చాలా బాగుంది. ఏంటంటే క్యాస్ట్లు చూడకూడదు, పిల్లలకి సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు స్కూల్ రిజిస్టర్లో మార్పులు చేశామని తెలిపారు. సో బాగానే ఉంది అక్కడ. ఎందుకంటే స్కూల్ రిజిస్టర్లో మనకి క్యాస్ట్లు భావాలు మతాలు భావాలు, వీళ్ళు క్రిస్టియన్ వీళ్ళు హిందూ వీళ్ళు ముస్లిం అనేసి, లేదా వీళ్ళు ఎస్టీ వీళ్ళు ఎస్సీ వీళ్ళు బీసీ వీళ్ళు మైనార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఓసీ జనరల్ సంబంధించిన అనే భావ భేదాలని లేకుండా సో అందరినీ ఒకటిగా చూడాలి. సో దానికోసం ఏదో యూనిఫాము ఇలాంటివన్నీ కూడా పెట్టడం స్కూల్ నుంచి అయితే కూడా. సో ఈ యొక్క క్రమశిక్షణ పద్ధతి అయితే చాలా బాగానే ఉంది. కానీ మళ్ళీ టీసీలో తీసుకొస్తున్నారంటే క్యాస్ట్ ఉండాలి, కంపల్సరీ క్యాస్ట్ అయితే కంపల్సరీ అన్నట్టుగా ఉంది. సో ఈ క్యాస్ట్ అనేది కంప్లీట్గా తీసేసి అందరికీ సమానంగా, ఇప్పుడు చాలామంది చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయిత వైఎస్ఆర్ చేయదోడు ఇలాంటివన్నీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి వీళ్ళకైతే చెందింది. సో కొంతమంది నేను చేసే వీడియోలో కూడా చాలామంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం ఏంటంటే మరి ఓసీ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఓసీ వాళ్ళలో చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ రోజుకు 100 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి చాలామంది అయితే కామెంట్స్ పెట్టడం జరిగింది. సో నిజమే కదా. సో ఇలాంటి వాళ్ళని కూడా అందరిని దృష్టిలో పెట్టుకొని సో వీళ్ళని కూడా బెటర్ ఈ యొక్క క్యాష్ని ఇప్పుడు ఒక స్టెప్ అయితే తీసుకోవడం అయితే గవర్నమెంట్ అయితే నిజంగా చాలా సంతోషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రిజిస్టర్లు తీసేసారలో క్యాస్ట్ మతాలు ఉండకూడదు అనేసి, అదేవిధంగా పాను పాను ఈ యొక్క టీసీలో కూడా ఇవన్నీ మెన్షన్ చేయకుండా క్యాస్ట్ అనేది లేనికుండా చేస్తే ఆ రోజైతే నిజంగా చాలామంది అయితే సంతోషిస్తారండి. సో ఇది ఒక టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే మనకి రైతులకి మనకి చూసుకున్నట్లయితే వరద ప్రాంతాల్లో ఈ మధ్య ఈ వర్షాకాలం ఈ వర్షంలో ఫుల్గా వరదలు వచ్చి మొత్తం చెరువులు అన్ని వాగులు అన్ని మొత్తం కొట్టుకుపోయి మొత్తం పంటలు అయితే నష్టమైతే చేయగాయి. సో దీనికి సంబంధించి ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి మన హోమ్ మినిస్టర్ వీళ్ళంతా కూడా సో ఆ యొక్క నష్టం జరిగిన ఏరియాలు అయితే పరిశీలించడం జరిగింది, ఆ ప్రాంతాలని ఆ వ్యవసాయ భూముల్ని సో ఆ పంటలంతా పరిశీలించడం జరిగింది. సో దీనికి వీళ్ళందరూ కూడా నష్టపరిహారం అయితే చెల్లిస్తాము. సో ఇదంతా మన సీఎం దృష్టికి అయితే తీసుకెళ్ళి సో మీకు వెంటనే త్వరగా చాలా స్పీడ్గా అయితే మీకైతే మేము దీన్ని మీద నిర్ణయాలు తీసుకొని మీకు నష్టపరిహారం చెల్లించడానికి అయితే నిర్ణయాలు తీసుకుంటాం. సో ఎవరు కూడా నష్టపోవాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. సో ఇదైతే ఒక గుడ్ న్యూస్ రైతులకి. ఈ యొక్క నష్టపరిహారము సో గతంలో చూసుకున్నట్లుగా కొంచెంగా కాకుండా సో పూర్తిగా ఒక వాళ్ళు ఎంతైతే సాగు చేసుకోమన్నారో ఆ యొక్క పొలం ఒక ఎకరా అనుకోండి, ఆ ఎకరాకి ఎంతైతే ఖర్చు పెట్టి చేశారో సో ఆ ఖర్చు ఆ నష్టాన్ని సో వాళ్ళు ఎంతైతే లాభం వస్తుంది అనుకుంటారో, పంట చేతికి వచ్చిన తర్వాత లాభం ఎంత వస్తుందో ఆ యొక్క లాభాన్ని కూడా వాళ్ళకి అందిస్తే సో నిజంగా అయితే చాలా అయితే గవర్నమెంట్కి అయితే
హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు రైతులందరూ కూడా. సో ఈ యొక్క ఈ విధంగా చేస్తే బెటర్ అని నా ఆలోచన. సో మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఓకే అండి, ఇదైతే ఈరోజు టాపిక్ అయితే మనకి క్యాష్కి సంబంధించి, రైతులకి సంబంధించి. ఇంకొక అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. సో కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్ అక్కడ రావడమే జరిగింది. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. సో చాలా మంది లైక్ చేయడం లేదు, సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. బెల్ ఐకాన్ మర్చిపోకుండా యాక్టివేషన్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం లేదంటే నేను ఏ వీడియోస్ తీసుకొస్తాను, గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ తీసుకొచ్చినా మీకు వెంటనే మీకు అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందండి, ఓకేనా. సో ఓకే, మర్చిపోకుండా మరొకసారి చెప్తున్నాను, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.